ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నైట్ పూట ఇదంతా అవసరమా? అవసరమే. మీరేదో మనసులో పెట్టుకుని ఈ పని చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. చెప్తా విను, రాజేశ్వరి దేవ్ గారు చనిపోయి ఇక ఆస్తి పల్లవికి పోయి అను మెంటల్ గా టార్చర్ అనుభవిస్తుంది. రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి హిస్టీరియా పేషెంట్లా మారి సూసైడ్ చేసుకోబోయింది. నన్ను క్షమించమ్మా, అనవసరంగా లేనిపోని నిందలన్నీ నీ మీద వేస్తున్నాను. అమ్మయ్య నమ్మేస్తుంది. అప్పుడు అనిపించింది అనుని దత్తత తీసుకోవాలి అని, అందుకే తీసుకున్నాను. అయితే మాత్రం మా నమ్మాయి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? దివ్య చాలా హర్ట్ అయింది. మీరైతే అను క్షణం అను పేరే స్మరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భజన చేసేస్తున్నారండి. అంత అవసరం లేదు. సరే, రేపు పొద్దునే అను ఇంటికి వెళ్ళాలి, పడుకుందాం. అనుని దత్తత తీసుకోవటం జాలితో కాదు, ఇంకేదో ఉంది. నీకు సమాధానం వివరంగా చెప్పినా నన్ను సంతోషంగా ఉండనివ్వా. మార్నింగ్ అను ఇంటికి వెళ్తున్నాం, ఇక పడుకో. బాబాయికి పిన్నికి మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇదే మంచి సందర్భం. కానీ నేను అనుకున్న ఐటమ్స్ కి డబ్బు చాలానే అవుతుంది. ఇప్పుడు డబ్బెలా? సుందరి, 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 ఏమింది భారతి మేడం, ఇంత సంతోషంగా ఉన్నారు? అదే ఈ టైంలో వచ్చారేంటి? ముందు నేను మనస్ఫూర్తిగా హక్ చేసుకున్నాకే నీకు అసలు విషయం చెప్తాను. ఏ విషయం అబ్బా, మేడంకి ఇంత సంతోషాన్ని ఇచ్చింది, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదే. ముందు నువ్వు నోరు తెరువు సుందరి, ఈ స్వీట్ నీకు తినిపించాలి. ఏంటి మేడం, ఏమైందో ఫస్ట్ చెప్పండి. మిమ్మల్ని మీ సంతోషాన్ని చూస్తుంటే 10th class పాస్ అయితే స్వీట్ ఇస్తారే, అలా ఉంది. ముందు పట్టు, నా చేతులతో నేనే తినిపిస్తాను. సరే తినిపించండి. స్వీట్ చాలా తీయగా ఉంది మేడం, ఇప్పుడు చెప్పండి. అబ్బా సుందరి, స్వీట్ తీయగానే ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా తీయగానే ఉంటుంది. నిన్న నా దగ్గరికి హత్య చేసి సూసైడ్ గా చిత్రీకరిస్తున్నారని ఒక కేసు వచ్చింది కదా? అవును. ఆ కేసు మనం గెలిచాం. నిజమా? చాలా గుడ్ న్యూస్ మేడం. ఈ విజయం నాది కాదు, నీదే సుందరి. అదేంటి మేడం, నాదెలా అవుతుంది? ఎలా అవుతుందంటావేంటి సుందరి? నిన్ను నువ్వు నా దగ్గరకు వచ్చేసరికి ఈ కేసును ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కాక తికమక పడుతున్నాను. ఆ టైంలో నువ్వు వస్తే నిన్ను కూడా తర్వాత కలుద్దాం సుందరి అంటే ఏంటి మేడం అంత టెన్షన్గా ఉన్నారని నువ్వు అడిగేసరికి ఈ కేసుకి సంబంధించి నువ్వే ఒక చిన్న క్లూ ఇచ్చావు. నువ్విచ్చిన సలహా మేరకే కేసుని కోర్టులో వాదించాను, కేసు గెలిచాను. మేడం, మీరు నాకు స్వీట్ కాదు తేవాల్సింది, స్వీట్ షాపే తేవాల్సింది. అంతకంటే గొప్పదే తెచ్చాను సుందరి. ఏంటి మేడం ఇది? ఈ కేసు కేవలం నువ్విచ్చిన అడ్వైస్ ప్రకారమే బలంగా వాదించాను. నేను ఈ కేసు గెలిచినందుకు వాళ్ళు నాకు 20 లక్షలు ఇచ్చారు. ఆ 20 లక్షల్లో నా తృప్తి కోసం మనస్ఫూర్తిగా నీకు 2 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను. అవే ఇవి. సారీ మేడం, నేనేదో నాకు తోచిన సలహా ఇచ్చాను తప్ప నాకెందుకు మేడం ఇవి? నాకొద్దు. లేదు లేదు, నువ్వొద్దు అనొద్దు,
నువ్వు ఆ టైంలో వచ్చుండకపోతే నేను ఈ కేసు వాదించనని కొంచెమైతే వాళ్ళని పంపించేసేదాన్ని. ఇది కేవలం నీ క్రెడిటే, కాదనొద్దు ప్లీజ్ సుందరి. మేడం, అది నాకిలా తీసుకోవడం అంత మంచిగా అనిపించట్లేదు మేడం. ఇక నువ్వేం మాట్లాడుకో, తీసుకో. థ్యాంక్ యూ భారతి మేడం, ఇలా ఇవ్వడం మీ గొప్పతనం. నిజంగా ఇప్పుడు ఈ డబ్బు నాకు చాలా అవసరం. అవసరం కదా అని ఎవరిని పడితే వాళ్ళని అడగలేం కదా. చాలా థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. నిజానికి నువ్వు లా చేస్తుంటే ఏ లాయర్ నీకు సాటి రారు. అంతంత పెద్ద మాటలు అనకండి మేడం. అదేలే, ఐఏఎస్ కి ప్రిపేర్ కావాలనుకుంటున్నావంటే ఈ లా నీకో లెక్క. బాబాయ్ వాళ్ళకి గిఫ్ట్ కొనాలనిపించింది మేడం, చేతిలో డబ్బు లేదు, ఎలా అని థింక్ చేస్తున్నాను. మీరు దేవతలా వచ్చి డబ్బులిచ్చారు, చాలా థ్యాంక్ యూ మేడం. ఏంటి కార్తీక్ ఈ గోళ, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది పల్లవి. నువ్వే చిన్న చిన్నగా అలవాటు చేసుకోవాలి బేబీ. అది కష్టం. నువ్వే అంటున్నావు కదా జాక్ పాట్ అని, అది ఇలాగే ఏడిస్తే మాత్రం భరించడం నా వల్ల కాదు. ఈ జాక్ పాట్ నువ్వే పట్టుకో, లేదా సుందరికి అప్పచెప్పి. అవసరమైతే పల్లవి నేనైనా ఆడిస్తూ ఎత్తుకోమంటే ఎత్తుకుంటాను, కానీ ఆ సుందరికి మాత్రం పల్లవిని అప్పచెప్పను. మనమే కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఏమో కార్తిక్, ఈ టైంలో నా లైఫ్లోకి నాన్న వచ్చారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఈ రాక్షసి పల్లవి ఏమో నా కాళ్ళకి బంధంలా తయారైంది. కార్తిక్, నాన్న వాళ్ళు రేపు మన ఇంటికి భోజనానికి ఫ్యామిలీతో వస్తున్నారు. ఆ సుందరి నాకంటే గొప్ప అనిపించుకోవాలని నాన్నకేమో బంగారపు వాచ్ పెడుతుందంట, పిన్నికేమో నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తుందంట. తనకు అంత డబ్బు ఎక్కడది? అదేం పిచ్చి ప్రశ్న కార్తిక్, మన ఆస్తి మొత్తం సుందరియే కదా అనుభవించేది. బంగారపు వాచేం కర్మ, బంగారపు బిస్కెట్లైనా ఇచ్చేస్తుంది. తన సొమ్ము కాదు కదా, పరాయి సొమ్ము పుణ్యానికొచ్చింది. ఏ ఆటైనా ఆడుతుంది ఆవిడకేమి ఇదో లెక్క. కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కదా, ఎంతైనా దానం చేస్తుంది, ఎన్నైనా నగలు గిఫ్ట్గా ఇస్తుంది. ఇవ్వని, అవన్నీ మీ నాన్నకే గది ఇచ్చేది. ఏంటి ఇచ్చేది, ఇది నాకు అవమానం కాదా? అవమానమైనా నేను భరించాలి, ఎందుకంటే అంతంత గిఫ్ట్స్ ఇచ్చే స్తోమత నాకు లేదు. చూస్తా, వచ్చేది మా నాన్న బంగారు రాజు, ఆ సుందరికి బాబాయ్ మాత్రమే. నాన్న ఎదుట మనం లేనిపోని ఎచ్చులకి పోయేది కరెక్ట్ కాదు. ఉన్నది ఉన్నట్టుగానే అర్థమయ్యేలా మా నాన్నకు నేను ఎంతో కొంత తులమో ఫలమో నేను పెట్టాలి. ఈ పెట్టే పెట్టుబడుల మధ్యన ఉన్న వ్యత్యాసమే ఆ సుందరికి శాపనార్థాలు కావాలి. నా బాధని మా నాన్న గ్రహించేలా చేయాలి. చూస్తాను. మీ బాబాయ్ కోసం కష్టపడి ఈ స్వీట్లు చేస్తున్నాం. అను వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. స్వీట్స్ అన్ని చేయడం అయిపోయాయి కదమ్మా, అను మేడం చేసే పనులేవో తను కూడా చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో రకరకాల స్వీట్లని కొనుక్కొని తేవచ్చు. కష్టపడి ఇన్ని రకాల స్వీట్లని నైట్ నుండి ప్లాన్ చేసి చెయ్యాలా? అమ్మా, స్వీట్లని కొని తేవచ్చు, కానీ మన చేతులతో స్వయంగా చేసి పెడితే ఆ తృప్తి వేరమ్మా.